నేతన్నలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తమల అశోక్ రెడ్డి విమర్శించారు. చేనేతలకు ప్రభుత్వం చేస్తోంది నేతన్న నేస్తం కాదు, నేతన్న మోసమని ముత్తమల ఆరోపించారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో జగన్ సర్కార్ ప్రచార ఆర్భాటం తప్ప చేనేతలను ఆదుకున్నది లేదని అశోక్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు మేస్తవారిపేట గ్రామంలో ఉన్నటువంటి నేతన్నలు ఈ రోజు స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఏదైతే మగ్గాలు ఉన్నటువంటి నేతన్నలు రాష్ట్రంలో 3,60,000 మంది ఉంటే ఆ రోజు అందరినీ ఆ రోజు ఆదుకున్నటువంటి పరిస్థితి. నేటి పరిస్థితి ఈరోజు 3,60,000 మంది మగ్గాలు ఉన్నటువంటి వారిలో 80,000 మందికి ఈరోజు మేము 20